ఓం వాగర్ధావం వృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వర శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోనూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాము ఈ నెలలో మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాలు రాజయోగాలు ఏ విధంగా మనకు కనపడుతున్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుకను మేషంలో రాహువు మిథునముయందు కుజుడు తులారాశియందు రవి బుధ కేతువు శుక్రగ్రహ సంచారము మకర రాశియందు శనిగ్రహ సంచారము కుంభంలో చంద్రగ్రహ సంచారము మీనంలో బృహస్పతి గ్రహ సంచారం ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కలిగేటువంటి రాజయోగాలు ఎలా ఉన్నాయి అలాగే ప్రధానంగా మాట్లాడుకోవాలంటే కనుకను ఈ నెలలో ఎనిమిదవ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు సంభవించబోతున్నటువంటి చంద్రగ్రహణం వల్లను మీ యొక్క రాశివారి కలగబోయేటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు పూర్తిగా ఒడిదుడుకులైనటువంటి ప్రతిఫలాలు కలిగించబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ నెలలో మీ యొక్క ఆరోగ్యం క్షీణించేటువంటి సమస్యలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి పరిస్థితులు అయితే కనుక మెరుగుపడతాయి కానీ మీ యొక్క ఆరోగ్య స్థితి అయితే కనుక ఏమాత్రం మెరుగుపడేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడట్లేదు అలాగే కెరీర్ కోణం నుంచి కూడా చూసుకుంటే కనుకను మీకు బృహస్పతి యొక్క అనుకూలత అనేటువంటిది అంతగా లేకపోవడం వల్లను కష్టపడి పని చేస్తేనే ప్రతిఫలం దక్కేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనబడుతున్నాయన్నమాట మీరు మీ యొక్క ఉద్యోగంలోనూ కష్టపడి పని చేస్తేనే ఎదుగుదల గుర్తింపు ఉంటుందనేటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఏదైనా వ్యాపారం చేసేటువంటి వారు ఈ నెలలో మీకు చాలా ఉపయోగకరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతుంది కష్టానికి పూర్తి ఫలితమైనది కనుక మీరు పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి అలాగే నాలుగవ ఇంట్లోనూ కుజుడు తిరోన్ముఖుడై ఉండడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం పైన దీని యొక్క ప్రభావం అయితే కనుక ఖచ్చితంగా చూపెట్టేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది ఇక మీనరాశి వారి యొక్క విద్యార్థుల విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక విద్య పైన కూడాను ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది అయితే పదమూడవ తారీఖు తర్వాత కుజుడు మీ యొక్క మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్లను మీకు విద్యకు మంచి సహాయపడేటువంటి కాలం అయితే కనుక అనుకూలించేటువంటి కాలం అయితే కనుక ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి అటు బుధుడు శుక్రుడు సూర్యుడు కేతులు యొక్క ప్రభావం కూడాను మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్లనూ మీ యొక్క కుటుంబ వ్యవహార విషయాల్లో అయితే కనుక కుటుంబ సభ్యుల మధ్య కూడాను కుదుట అయితే కనుక ఉండదండి కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంలోనూ వాగ్వివాదం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబ వాతావరణం కూడా కొంత వేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం సహాయం అయితే కనుక ఉండదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క పరిస్థితులు ఏంటంటే కనుక మీరు అర్థం చేసుకునేసి నిదానంగా మెదుగుతేనే పరస్పరమైనటువంటి సంభాషణలు చేసుకుంటేనే మీకు మంచిది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి చర్చలతోటి ప్రతి విషయం కూడాను మీరు తగ్గు చేయవచ్చు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఇక మీనరాశి వారి యొక్క ప్రేమ వ్యవహార విషయాలను మనం గమనించుకుంటే కనుకను ఈ యొక్క సమయంలో ఎందుకు కనుక సాధారణమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి శనిదేవుడి యొక్క దృష్టి పూర్తిగా మీ యొక్క ఐదవ ఇంటి మీద ఉండడం కారణం చేతాను ప్రేమ వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుకను ఒకరినొకరు శ్రద్ధతో మీ యొక్క మాటలను పట్టించుకుంటూ ఒకరి మీద ఒకరు శ్రద్ధను ప్రేమను ఉంచుకోవడం వల్ల నేను ఇద్దరి యొక్క సమయం బాగా ఉంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి జీవితం కూడా సాఫీగా కొనసాగుతుంది అని చెప్పేసి మీరు చేసుకునేటువంటి ప్లానింగ్ ప్రకారం ఉంటుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి బృహస్పతి యొక్క పూర్తి దృష్టి ఏడవ ఇంటిపైన ఉండడం కారణం చేత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి మీ మధ్య ఎన్ని సమస్యలు పరస్పరమైనటువంటి అవగాహన లోపాలు ఉన్నప్పటికి కూడాను కూర్చుని మాట్లాడుకుంటే ప్రతీది కూడా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి అంకిత భావంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటే మరియు వారి యొక్క బాధ్యతలను బాధలను అర్థం చేసుకుంటే కనుకను మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇక వివాహితుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను బృహస్పతి యొక్క అనుకూల దృష్టి మీ యొక్క సప్తమ మీద ఉన్నది కాబట్టి మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యతా లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు సహకారం అనేటువంటిది ఈ యొక్క మాసంలో మీకు సంపూర్ణంగా కలిగేటువంటి యోగ్యకాలంగా ఇక్కడ కనపడుతుంది ఇక మీనరాశి వారి యొక్క ఆర్థిక కోణాన్ని మనం గమనించుకుంటే కనుక శని భగవాను తన యొక్క స్వంత రాశిలో మకర రాశిలో పదకొండవ స్థానంలో ఉండడం కారణం చేత ఈ యొక్క సమయంలో ఎందుకు కనుక సాధారణమైనటువంటి ఆదాయం ఉంటుంది కానీ కష్టపడి చేసేటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మాత్రం మంచి లావాదేవీలు ఉంటాయి మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవాలి డబ్బు కారణంగా మీరు చేసేటువంటి ఏ పని కూడా ఆపుకోకండి ఏ పనినైనా సరే మీరు ఆలస్యం చేస్తే కనుక అది అలానే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఇక మీనరాశి వారి యొక్క ఆరోగ్య కోణాన్ని మనం గమనిస్తే కనుక ఎనిమిదవ ఇంట్లో బుధుడు శుక్రుడు సూర్యుడు మరియు కేతువు ఉండడం కారణం చేత సుఖవ్యాధులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహిస్తూ ఉండండి ఈ నెలలో ఏంటంటే సగటైనటువంటి బలహీనతో కూడినటువంటి ఆరోగ్యమే ఉంటుందంటే త్వరగా అలసిపోతుంటారు ఏందో ఏమి చేయకపోయినా సరే అలసటగా బద్ధకంగా అనిపిస్తూ ఉండడం ఏదన్నా పని చేద్దామంటే కనుక ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగి చేస్తూ ఉండడం ఇలాంటి ప్రతిబంధకాలైతే కనుక ఈ యొక్క మాసంలో అయితే కనుక కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలోనూ ప్రధానంగా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి అలాగే జన్మలో గురువు ద్వితీయంలో రాహువు అలాగే దశమంలోనూ మనకి శనిగ్రహ సంచారం జరుగుతూ ఉండడం కారణం చేతాను ప్రధానంగా ఏకాదశంలోను శనిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్లను సినీ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారి మీద కీలకమైనటువంటి మార్పుళ్ళు జరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నాయి ఈ మాసంలో కలిగేటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలిగిపోవడానికి అనునిత్యము కూడాను విష్ణునామస్మరణాన్ని చేసుకోవడం అనేటువంటిది మీకు ఎంతో మేలు చేస్తుందండి అలాగే బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి విశేషంగా కృష్ణ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి లేదంటే ఏదైనా సరే విష్ణు దేవాలయానికి వెళ్ళేసి స్వామివారిని చక్కగా దర్శించుకోండి స్వామివారికి తులసిమాలను అలాగే అరటిపళ్ళను బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం పూజకి సమర్పించడం అనేటువంటి చాలా విశేషము అలాగే కొబ్బరి చిప్పల్లోనూ నెయ్యి వేసేసి చక్కగా స్వామివారి ముంద దీపారాధన వెలిగించేసి ఏదైతే ప్రతిబంధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అది వారి తెలియజేసుకునేసి చక్కగా భక్తిపూర్వంగా నమస్కారం చేసుకోవడం వల్ల మీకు ఆ యొక్క ప్రతిబంధకం విముక్తి కలుగుతుంది అలాగే ఆదివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుని విష్ణుమూర్తిగా భావింపజేసి రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసుకునేసి ఓం నమో భగవతే వాసుదేవా అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని పఠించుకుంటూ చేతిలో ఒక చెంబులో నీళ్లు పట్టుకునేసి పదకొండు ప్రదక్షిణాలు చేసి చెట్టు మొదల్లో ఆ యొక్క నీళ్లు పోసేసి ఆ నీటిని ధరింప ధరింపజేసుకోవడం వల్లను జీవితంలో త్వరగా ఉన్నతి లభించి ప్రతిబంధకాలన్నీ కూడా తిరిగిపోయేసి సార్ కల శుభాలు కూడా మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చేసుకోవాల్సినటువంటి దైవారాధనను పరిహారాలను చేసుకుంటూ ఈ మాసంలో కలగాల్సినటువంటి దుష్ఫలితాలకు దూరమయ్యేసి సకల అదృష్ట యోగాలు రాజయోగాలు సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు